చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ ఓ పక్కన దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా ఉద్యమాల్ని తెలుగుదేశం ఊపి తీసుకొస్తుంటే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తరపున పార్టీలో వాళ్ళు దాన్ని కౌంటర్ చేయడం ప్రెస్ మీట్లతో ఆన్సర్ చేస్తున్న లోకేష్ ఢిల్లీ టూర్తో వచ్చినటువంటి టెంపోతో వచ్చిన ప్రశ్నలు కొత్తగా కొంతమంది మేధావులు లేకపోతే కనుక కొంతమంది తటస్థ మేధావుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్న నేపథ్యంలో దాంతో ఇక్కడ ఏమీ జరగకపోయినా అన్యాయంగా కేసు పెట్టారన్న ప్రచారం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎకో సిస్టమ్ అలా పనిచేస్తున్నప్పుడు వీళ్ళ ఎకో సిస్టమ్ లేదా అక్కడ అక్రమం జరిగిందన్నది ప్రొజెక్ట్ ప్రచారం చేయడం ప్రారంభించింది సాక్షి దాంట్లో ఇవాళ మొన్నటి మార్గదర్శి అప్పుడు ఈనాడు ఎట్లా రాసుకొచ్చిందో ఇప్పుడు సాక్షి ఎట్లా రాసుకొచ్చింది ఆ రోజున మార్గదర్శికి ఈనాడికి ఏంటి సంబంధం అంటే వాళ్ళది సిస్టర్ కన్సర్న్ ఇక్కడ వెళ్ళది ప్రభుత్వం కన్సర్న్ ప్రభుత్వం సిస్టర్ ఆ ఆకోణంలో రాసుకొచ్చింది రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబును జైలుకి పంపించారు చంద్రబాబు ఇది ఆరోపణ చంద్రబాబు జైలుకి పంపింది ప్రభుత్వం కాదు కోర్టు చంద్రబాబు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా కోర్టు విశ్వసించింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు ఎదుర్కొన్న అభియోగాల మీద కోర్టులో సిఐడి సమర్పించే రిమాండ్ రిపోర్ట్పై దాదాపు పది గంటల సేపు వాదోపాదాలు జరిగాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదించారు వారి వాదనలు గౌరవ న్యాయస్థానం సంతృప్తికర స్థాయిలో సమయం ఇచ్చింది ఇంతటి న్యాయ ప్రక్రియ తర్వాత కోర్టు చంద్రబాబును జుడిషియల్ రిమాండ్ విధించింది అన్నట్టుకోవడం ప్రొజెక్ట్ చేశారు ఆరోపణ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేశారు కదా పరికరాలు ఏర్పాటు చేశారు కదా ఇక అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడుంది ఎలాంటి వాస్తవం ఏంటంటే ఎలాంటి టెండర్లు లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని డిజెన్టెక్ కంపెనీకి అప్పగా ఐదు విడతలు మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చేశారు ఇందులో రెండు వందల నలభై కోట్లను హవాలా మార్గంలో తరలించారు ఆ డబ్బు తిరిగి చంద్రబాబు మనుషులకు చేరిందని ఐటీఈడీ విచారణ తేలింది చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ పాత్ర పైన ఆధారాలు ఉండడంతో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది అందుకే టెక్ షెల్ కంపెనీల వ్యవహారాలపై జీఎస్టీఈడీ అధికారులు అప్ప టీడీపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా చంద్రబాబు మౌనం దాచడం చంద్రబాబు అనేందుకు నిదర్శనం ఆరోపణ ఏపీతో ఒప్పందానికి సీమిన్స్ ఆసక్తి అంటూ ప్రచారం గతంలో డిజెంటెక్ కంపెనీ ఈమెయిల్స్లో సీమిన్స్ వైస్ ప్రెసిడెంట్ పెట్ క్యారియర్ వెళ్లడంటూ ఈనాడు రాత్రులు వాస్తవం తమకు తెలియకుండానే భారత్లో తమ కంపెనీ ప్రతినిధి కొందరితో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును చేపట్టాను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో సీమెంట్స్ సంస్థను ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్లో తేల్చి చెప్పింది సీమెంట్స్ విచారణ అధికారులు ముస్మా ఎర్ క్లాస్ ఎస్ రాబర్ట్ ఈ నివేదిక ఇచ్చారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు తొంభై శాతం గ్రాంటీ నేడి ఇవ్వలేదని కూడా విచారణ స్పష్టం చేశారు అట్లాగే సిమెంట్స్ ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వానికి ఈ స్కామ్పై ఓ సామాజిక కార్యకర్త సమాచారం ఇస్తే దాన్ని పక్కన పెట్టారు ఇదంతా దురుద్దేశపూర్తం కాదా ఆరోపణ ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సంతకాలు ఎక్కడైనా పెట్టారా పెడితే చూపించినట్టు జాతీయ మీడియా ఇంటర్లో లోకేట్ సవాల్ ఒక చోట కాదు మొత్తం పదమూడు చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల విడుదల దగ్గర నుంచి ప్రతి చోట కూడా సంతకాలు పెట్టారు ఉదాహరణకు ఆర్థిక శాఖ ఫైల్లోని ఎనక్జర్ వన్ పేజీ నెంబర్ ఫార్టీ టూలో చంద్రబాబు సంతకం చేశారు సాధారణ పరిపాలన శాఖ ఎనక్జర్ పేజీ నెంబర్ ఫిఫ్టీన్లో గంటా సుబ్బారావు స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కార్యదర్శిగా నిమిస్తూ సంతకం చేశారు సాధారణ పరిపాలన శాఖ ఎనక్జర్ వన్ పేజీ టూలో డిప్యూటీ సిఈఓగా అపర్ణ నియమించారు సిమెంట్ స్కామ్ లో కీలకంగా వివరించిన జివీఎస్ భాస్కర్ భార్యే అపర్ణ ఆరోపణ పరికరాలు ఫలితాలు అన్ని అన్న లోకేష్ మూడు వందల డెబ్బై కోట్ల రెండు వందల నలభై కోట్లు తినేసి మిగతా డబ్బుతో మమాణిపించేసి వీటికి మూడు వేల మూడు వందల కోట్లు ఖర్చు చేశారంటే నమ్మాలి అందులోనూ తప్పుడు బిల్లులు రసీదులు ఉన్నాయి వాడిన సాఫ్ట్వేర్ విలువకు నిర్ధారణే లేదు వాటి విలువను నిర్ధారించే సామర్థ్యం తమకు లేదని సిఐటీడీ విచారణలో చెప్పింది కూడా మరి పరికరాలు ఉన్నాయి ఫలితాలు వచ్చేసాయని మాయమాటలు చెప్పడం దేనికి ఆరోపణ రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మందికి శిక్షణ ఇచ్చాం ఇందులో ఎనభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ లోకేష్ ఈనాడు ఆక లక్ష మందికి శిక్షణ ఇచ్చామంటూ ఈనాడు లోకేష్ టీడీపీ చెప్తున్న మాటల్లో అంతా డవలతనమే విహారయాత్రల పేరుతో బీసీ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులు తరలించి వారికి శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు శిక్షణ ఇచ్చామని వారిలో డెబ్బై వేల మంది స్కూల్ పిల్లలున్నారు శిక్షణ ఇచ్చినట్టు రికార్డులు తయారు చేసి నిధులు సహాయ చేశారు ఒక్క విద్యార్థికి రెండు వందలు ఇచ్చినట్టు సంతకాలు పెట్టించారు ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సగానికి పైగా ల్యాబ్లు ఏర్పాటు కలేదు దీన్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎంత బోటకం అర్థమవుతుందంటూ అలాగే ఆరోపణ సిమెంట్స్ ప్రాజెక్ట్ నిజం సాఫ్ట్వేర్ హార్డ్ హార్డ్వేర్ ఇచ్చింది వాస్తవం ఆరు క్లస్ క్లస్టర్లకు వాటా విలువ మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లపైనే ఒక్కో క్లస్టర్ల పరికరాల విలువ ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు అయినా నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిస్తుంది అన్నది ఆరోపణ వాస్తవం సీమెంట్స్ ప్రాజెక్టు పక్కా అబద్ధం అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధం లేని సిమెంట్స్ తన ఇంటర్నేషనల్ ఇంటర్నల్ రిపోర్ట్లోనూ విచారణాధికారితోనూ స్పష్టం చేసింది మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్ట్ నైంటీ పర్సెంట్ సిమెంట్స్ గ్రాంటీ పది శాతం ఏపీ ప్రభుత్వం ఇస్తుందని జీవోలో రాశారు కానీ దానికి భిన్నంగా ఒప్పందం చేసుకున్నారు ప్రభుత్వం ఇచ్చే వాటాను ఆర్థిక సహాయంగా పేర్కొన్నారు ఒప్పందంలో ఎక్కడా కూడా ఏ లెటర్ ఆధారం చేసుకున్నారో తేదీ ఏంటో కూడా పేర్కొనలేదు ఒప్పందంలో భాగస్వాములైన సీమెంట్స్ డిజైన్ టెక్ రూపాయి కూడా ఇవ్వకుండానే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నిబంధనలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు నిధులు విడుదల చేశారు అంతేగాక తాను ఎంపిక చేసుకున్న గంటా సుబ్బారావు అనే ప్రైవేట్ వ్యక్తి కీలక హోదాన్ని కట్టబెట్టారు ప్రకరాలకు కొనుగోలు కోసం యాభై ఎనిమిది కోట్లు తప్ప ఒక్క రూపాయి కూడా అందలేదని గ్రాంటీనేడ్ అన్న స్కీమే తాము వద్దలేదని సిమెంట్ సంస్థ స్పష్టం చేసింది గ్రాంటీనేడ్ పద్ధతిలో ఏ రాష్ట్రంలో కూడా తాము ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పింది అట్లాంటప్పుడు సీమంట్స్ ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇది ఆరోపణలు సమాధానాలు